చూస్తున్నాం యాదాద్రి జిల్లా చౌటుపల్ల గోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న స్విఫ్ట్ కార్ ని వెనక నుంచి వచ్చినటువంటి ఒక ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. దీంతో కార్ లో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా స్పాట్ లో మృతి చెందారు. కారు డ్రైవర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి నకిరేకల్ వెళ్తుండగా దండు మల్కాపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ ప్రెజెంట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది తెల్లవారుజామున ఘటనలా కనబడుతోంది. ఉదయాన్నే అక్కడ స్విఫ్ట్ కార్ ఆగి ఉంది. ఆ కారులో డ్రైవర్తో పాటుగా భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. వెనుక నుంచి వచ్చినటువంటి ఒక ట్రావెల్స్ బస్ చాలా వేగంగా వచ్చి ఆ కారు ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఎస్ కారు ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కారు అనే సిచ్యువేషన్ కూడా చెప్పడానికి కూడా వీలైనంతగా ఆ కారు అంతా నుజ్జునుజ్జైపోయింది. వెనక భాగం నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిన కారణంగా కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా స్పాట్లో మృతి చెందారు. డ్రైవర్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. నకిరేకల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దండు మల్కాపురం దగ్గర ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ రోడ్డు పైన యాక్సిడెంట్ సంబంధించిన వార్త ఒకసారిగా సంచలనంగా మారింది. యాదాద్రి జిల్లా చౌటుపల్లికి సంబంధించిన ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆగి ఉన్న కార్ని వెనుక నుంచి వచ్చినటువంటి ఆ ట్రావెల్స్ బస్ బలంగా ఢీకొట్టింది. దీంతో వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా స్పాట్లో మృతి చెందారు. అక్కడ కార్ని కొంత పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు జేసీబీల సహాయంతో. సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. యాదాద్రి జిల్లా చౌటుపల్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి ఆ స్విఫ్ట్ కార్ని తెల్లవారుజామున బలంగా వేగంగా వచ్చినటువంటి ఆ ట్రావెల్స్ బస్ వెనుక భాగం నుంచి ఢీకొట్టింది. దీంతో ఎస్ యాదాద్రి జిల్లా చౌటుపల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న స్విఫ్ట్ కార్ని వెనుక నుంచి వచ్చినటువంటి ఆ ట్రావెల్స్ బస్ బలంగా ఢీకొట్టింది. దీంతో భార్య భర్తలు స్పాట్లో మృతి చెందారు. మరిన్ని అప్డేట్స్ రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్రయాణికులు? ఆ కారులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? సో ఈ ఆ ట్రావెల్స్ బస్ ఏ కంపెనీకి సంబంధించిన ట్రావెల్స్ బస్ అని, ఇంతకీ వారికి సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది? నిజంగా ఇది పండగ పూట విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నకరికల్కి వెళ్తున్నటువంటి భార్యాభర్తలు ఆ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారు ఆ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుపల్ మండలం దండు మల్కాపురం వద్ద ఒక లారీని ముందు వెళ్తున్నటువంటి లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఒక్కసారిగా వెనకాల నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఢీ కోణంతో కూడా ఆ కారు నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఆ లారీకి, అదేవిధంగా వెనకాల నుంచి ఆ ట్రావెల్స్ బస్సు రెండు కూడా మధ్యలో ఈ ఉండడంతో నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్ లోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. వారు నకరికల్ ప్రాంతానికి చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. వారు దీపావళి పండగ కోసం స్వగ్రామం ఆ నకరికల్కు హైదరాబాద్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద చూసినట్టే నిన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా రాత్రి సమయంలో కూడా మొత్తం ఆ పండగ వేళ కావడంతో కూడా ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పవచ్చు. మరోవైపు వర్షం కూడా వస్తున్నటువంటి సమయంలో కూడా ముందు వెళ్తున్నటువంటి లారీని ఆ ఓవర్టేక్ చేయబోతుండగా ఒక్కసారిగా వెనకాల నుంచి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొనతోటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కార్లో ఉన్నారు, డ్రైవర్ కూడా ఉన్నారు. డ్రైవరే కార్ ని నడుపుతున్నారు, కానీ వెనకాల ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా స్పాట్ లోనే మృతి చెందగా డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దీపావళి పండుగ వేళ నిజంగా ఇది మొత్తం కూడా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ మృతదేహాల్ని చౌటుపల్ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. బంధువులంతా కూడా ఆ కన్నీరు మున్నీరు అవుతున్నారు. పండగ వేళ ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కూడా బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ రమేష్, వారికి సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? ఎవరు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని కూడా కుటుంబ సభ్యులకు వివరాలు అందించడం జరిగింది. డ్రైవర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా వారి బంధువులకు సమాచారం అందించడం జరిగింది. నకరికల్ ఆ ప్రాంతానికి చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. సంఘటన స్థలంలో చూసినట్లయితే మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు, కారు ఎక్కడికక్కడ స్విఫ్ట్ కారు నుజ్జునుజ్జైనటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. వారు ఆ వేగంగా వెళ్తుండగా కూడా ఆ లారీని ఓవర్టేక్ చేయబోతున్నటువంటి క్రమంలోనే వెనకాల నుంచి వస్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్సు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే అనుకోవచ్చు. ఎందుకంటే వెనకాల నుంచి వచ్చి ఢీకొన్నారు కాబట్టి బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో రాత్రి వేళల్లో కూడా ట్రావెల్స్
ఎక్స్ప్రెస్ బస్సులు అతివేగంగా వెళ్తుంటాయి. ఈ విధంగానే చోటు చేసుకొని చెప్పవచ్చు. పూర్తిగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ దే తప్పిదమని కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మనోజ్, ఇంతగా ట్రావెల్స్ బస్ ఏ కంపెనీకి సంబంధించింది ఏం చెప్తున్నారు? ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం అది వైజాగ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్ సమయం ఆ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఉన్న వారు కూడా ఒక్కసారిగా అంతా వాళ్ళు నిద్రలో ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోయినా మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పవచ్చు. కానీ కార్లో ఉన్నటువంటి కార్లో మొత్తం 3 ఉన్నారు. డ్రైవర్ తో పాటు వీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఆ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. డ్రైవర్ కు గాయాలు కావడం జరిగింది. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే వెనకాల నుంచి వచ్చి ఢీ కొడంతో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. రైట్ రమేష్. సమూతమైన యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుని ఆగి ఉన్నటువంటి స్విఫ్ట్ కారును వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక ట్రావెల్స్ బస్ బలంగా ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి నకిరేకలు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికులు ఆ కారులో ఉన్నారు. డ్రైవర్తో పాటుగా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఈ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో స్పాట్లోనే భార్యాభర్త మృతి చెందారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ట్రావెల్స్ బస్సు సంబంధించిన వివరాలు కానివ్వండి, కుటుంబ సభ్యుల వివరాలు కానివ్వండి కొంత ఆరా తీస్తున్నారు. ప్రజెంట్ అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో దండు మల్కాపురం సమీపంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.